बीसी ఓట్లను కొల్లగొట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందా? రానున్న ఎన్నికల్లో బీసీ కార్డును ఉపయోగించాలని కమలం పార్టీ డిసైడ్ అయిందా? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారా? జనరల్ స్థానాల్లో సైతం బీజేపీ తరపున బీసీ నేతలు బరిలో నిలవనున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికల ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తోందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ కసరత్తు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి, తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ సైతం పాదయాత్రలతో దుమ్ము దులుపుతోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై నిరుద్యోగ మార్చులతో యువతకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిందట. ఇందులో భాగంగా మొదట సోషల్ ఇంజనీరింగ్ పై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలు 90% ఉన్నాయి. వీరిలో సగానికి పైగా బీసీలున్నారని ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే చెప్తోంది. ఇందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకుంటే అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని బీజేపీ సొంత సర్వేలో తేలిందట. దీంతో బహుజనులకు పార్టీలో ప్రాధాన్యతనివ్వటంతో పాటు అసెంబ్లీ టికెట్లలో కూడా సింహభాగం బీసీలకు ఇవ్వనున్నారని సమాచారం. అందుకే ఆయా నియోజకవర్గాల వారీగా బలమైన బీసీ అభ్యర్థుల కోసం కమలం పార్టీ అన్వేషణ ప్రారంభించిందట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ వర్గాలకు చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. బీజేపీలోని అత్యున్నత పార్లమెంటరీ బోర్డు మెంబర్గా వెనుకబడిన వర్గాలకు చెందిన మరొక నాయకుడు లక్ష్మణ్ కొనసాగుతున్నారు. బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా కూడా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. మరొక నాయకుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం తెలంగాణ బీజేపీలో కీ రోల్ పోషిస్తున్నారు. బీసీ వర్గాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈటలను ప్రచార కమిటీ చైర్మన్ గా నియమిస్తారనే చర్చ పార్టీలో ఉందట. తాజాగా జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వెనుకబడిన వర్గాలకు శంకర్ యాదవ్ కు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ కేటీఆర్లు కొనసాగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా దళిత వర్గాలకు చెందిన భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే కమలం పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఓబీసీ వర్గాలకు చెందిన నాయకుడు కావటం కూడా తమకు కలిసి వస్తోందని బీజేపీ భావిస్తోందట. ఇదే అంశాన్ని రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా బీసీ కార్డుతో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలనేది కమలం పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిపై బీజేపీ సొంతంగా సర్వేలను నిర్వహిస్తోందట. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మూడ్ను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందట. బీఆర్ఎస్ కాంగ్రెస్ ల కంటే బీసీలు బీజేపీనే విశ్వసిస్తున్నట్లు తమ సర్వేల్లో తేలినట్లు కమలనాథులు చెప్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో బలమైన బీసీ అభ్యర్థుల కోసం బీజేపీ నాయకత్వం అన్వేషణ కొనసాగుతోందట.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సిటీ శివారు నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తుందట. వీరిలో సనత్ నగర్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బండారు విజయలక్ష్మి రేసులో ఉన్నారట. రాజా సింగ్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ రాజకీయ వారసుడు విక్రమ్ గౌడ్ బలమైన అభ్యర్థి అవుతారని కమలం పార్టీ నాయకత్వం నమ్ముతోందట. ఇందులో భాగంగానే గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ చాప కింద నీరులా తన పని తాను చేసుకోబోతున్నారట. ఇక గత ఎన్నికల్లో సవితా ఇంద్రారెడ్డిపై సుమారు 40,000 ఓట్లు సాధించిన అందెల శ్రీరాములు యాదవ్కు మరోసారి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తోంది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ సైతం మహేశ్వరం లేదా ఉప్పల్ టికెట్ను ఆశిస్తున్నారట. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్ గౌడ్ రేసులో ముందున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్లు టికెట్ ఆశిస్తున్నారు. సిటీలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గాలకు చెందిన పల్లపు గోవర్ధన్ బలమైన అభ్యర్థి అవుతారని కమలం పార్టీ భావిస్తోందట. పటాన్చెరు నుంచి నందీశ్వర్ గౌడ్, యువ నాయకుడు గడీల శ్రీకాంత్ గౌడ్ టికెట్ రేసులో ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మేకల సారంగపాణి పేరు ప్రముఖంగా పార్టీలో వినిపిస్తోందట. మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు ఆకుల విజయ్కు సైతం మహిళా కోటాలో టికెట్ దక్కుతోందంటున్నారు. పాతబస్తీ నుంచి దివంగత ఆలే నరేంద్ర వారసులు ఆలే భాస్కర్, ఆలే జితేంద్రలు సైతం పోటీలో నిలవనున్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ రేసులో యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ ముందున్నట్లు సమాచారం. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులకు అవకాశమిచ్చిన బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఇదే ఫార్ములాను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించాలని కమలం పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.